గీత గోవిందం లాంటి హిస్టారికల్ విజయం తర్వాత విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ నోట తెలుగు తమిళ్ లో ఏకకాలంలో రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మొదటి రోజు గాను గ్రోత్ ను మరింత సాధించి ఉంటే 5 కోట్లకు పైగానే షేర్ వసూలు చేసేది. కానీ సినిమా టాక్ అంత అడ్వాంటేజ్ గా లేకపోవడంతో తొలి రోజు మొత్తం మీద 4.5 కోట్లకు పైగానే ఈ సినిమా షేర్ ను దక్కించుకుంది. ఓవరాల్ గా మొదటి రోజు తెలుగు తమిళ భాషల్లో కలిపి 7.3 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజుతో పోల్చుకుంటే భారీగా డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. వీకెండ్ డే అయినా కానీ సినిమా కొంతవరకు అడ్వాన్స్ బుకింగ్ 2వ రోజు 3వ రోజు జరిగినప్పటికీ అవి పక్కకు పెడితే మిగిలిన థియేటర్ దగ్గర బుకింగ్స్ కానీ ఆన్లైన్ బుకింగ్స్ కానీ ఏమాత్రం జోరుగా లేవు. దాంతో 2వ రోజు సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. బాక్సాఫీస్ దగ్గర 25.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా కేవలం తెలుగు వర్షన్ కలెక్షన్ చూసుకుంటే 19.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదటి రోజు తెలుగు వర్షన్ కి గాను 6.2 కోట్ల వరకు షేర్ వసూలు చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం సినిమా స్టేటస్ ని బట్టి చూస్తే 2వ రోజు మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో 2 నుంచి 2.5 కోట్లకు రేంజ్ లో కలెక్షన్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఈవినింగ్ అండ్ నైట్ షోలకు గ్రోత్ మరింతగా సాధించగలిగితే సినిమా ఖచ్చితంగా 2.5 కోట్లకు పైగా షేర్ తో స్టడీ రన్ ను కొనసాగించే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 2వ రోజు మొత్తం మీద ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందో చూడాలి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.